రాబో ఎన్నికల్లో పెద్దపల్లిలో బీసీ జెండా ఎగరవేయడమే తన ఏకైక లక్ష్యమని పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు. గడిల పాలన దొరల పాలన పోయి బీసీల పాలన రావాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళతాళాలతో కొలిపాక శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. బాణసంచా పేల్చి జెండా చౌరస్తాలో పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భారీ గజమాల, శాలువాలు, పూలమాలలతో కొలిపాక శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తన 37వ జన్మదిన వేడుకలను ముదిరాజ్, యాదవ, గౌడ, ఇతర బీసీ కులాలు ఘనంగా నిర్వహించడం బీసీల ఐక్యతకు నిదర్శనమన్నారు. తన జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లిలో బీసీ జెండా ఎగరవేయడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించారు. అందుకోసం బీసీలంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ బలహీన వర్గాలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మన పిల్లల భవిష్యత్తు కోసం బీసీలకే ఓటు వేయాలని సూచించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ముదిరాజులకు, గొల్ల కుర్మలకు, గౌడ, ఇతర బీసీ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీలకే ఓట్లు వేయాలని సూచించారు. గడీల పాలన, దొరల పాలన పోవాలని, బీసీల పాలన రావాలని అన్నారు. అందుకు బీసీలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముదిరాజ్, యాదవ, గౌడ తదితర కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెద్దపల్లిలో మరి నా 36 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 37వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి నా అభిమానులు కానీ కావచ్చు, నా బీసీ బంధువులంతా, ముదిరాజు, యాదవ, గొల్ల, కుర్మ, అన్ని గౌడ సంఘాలు కానీ, కాపు సంఘాలు కానీ, కుమ్మరి కమ్మరి కానీ, మిగతా రజక సంఘాలు కానీ, మరి బీసీ జాతికి సంబంధించినటువంటి బీసీల బిడ్డలు, బహుజనుల బిడ్డలంతా కూడా కలిసి మరి పెద్దపల్లిలో ఈసారి బీసీ జెండా ఎగరేయాలనే నినాదంతో మరి ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా బీసీ సోదరులకు అలాగే నా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబో రోజుల్లో ఈ బీసీ నుంచి పెద్దపల్లిలో జెండా ఎగరేయాలనేది నా చిరకాల కోరిక. మరి దానికి బీసీ బహుజనులంతా కూడా ఐక్యమత్యంతో ఉండి ఎక్కడికక్కడ కూడా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని మరి రాబోయే రోజుల్లో బీసీ జెండా ఎగిరేసే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ సభంగా. అలాగే మరి ఇప్పుడు అన్ని పార్టీలు ఏదైతే చూస్తున్నామో మరి ప్రతి ఒక్క పార్టీ కూడా అగ్రవర్ణాలకి అగ్రపీడ వేసి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది కనుక మరి ఇప్పుడు ఈ రాబోయే రోజులలో ఎక్కడ కూడా మద్యానికి కానీ డబ్బులకు కానీ లొంగకుండా ఒక్కసారి మీ ఆత్మగౌరవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని మీ గుండెల మీద చేసుకొని మనం గల్లా ఎగరేసుకునే విధంగా ఆత్మగౌరవంతో మరి బీసీ బిడ్డలంతా కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా రాబోయే రోజుల్లో బీసీలంతా, బీసీల పిల్లలు మరి గౌరవంగా ఉండాలంటే వాళ్ళకి ఇచ్చే ఆస్తి మరి బీసీల ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవం నిలబడాలంటే పెద్దపల్లి గడ్డ మీద ఖచ్చితంగా బీసీ జెండా ఎగరేయాలి. ప్రభావితం చేసే మద్యానికి కానీ ఆ డబ్బులకు కానీ లోన్ కాకుండా ఒకవేళ ఇచ్చినా కూడా తీసుకొని బీసీ బిడ్డకే మరి జెండా ఎగిరేసే విధంగా మీరు అంతా కూడా కృషి చేయాలని చెప్పేసి నా బీసీ సోదరులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉంటారు బీసీలు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మన బీసీల ఆత్మగౌరవంగా బతకడానికి, మన పిల్లలు ఆత్మగౌరవంగా బతకడానికి. మరి అది ఆ పిల్లలు అట్లా ఆత్మగౌరవంగా ఉన్నారా లేదా మీరు ఒకసారి ఆ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా బీసీల మీద అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నిన్నటి మొన్నటి చూసుకుంటే 115 అసెంబ్లీ సీట్లలో మరి ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా అవకాశం ఇవ్వలే. 52 లక్షలు ఉన్నటువంటి ముదిరాజులకు అవకాశం ఇవ్వలే. నా యాదవ సోదరులు 30 లక్షలు ఉంటే ఒక 5 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. మరి నా గౌడ సోదరులకు కూడా 2-3 సీట్లే కేటాయించడం జరిగింది. మరి రజకులకు ఎక్కడ కూడా సీట్లు ఇవ్వలేదు. మరి బలహీన వర్గాలకు ఇలా మన ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ చర్చించే అవకాశాలు ఉండవు.
మనకు రావాల్సిన వాటాలు దక్కించుకోవాలంటే నాడు తెలంగాణ కోసం ఎలాయితే పోరుబాట చేసినామో ఉద్యమ బాట పట్టినామో ఇప్పుడు కూడా బీసీల ఉద్యమాన్ని పట్టాలి. బీసీ ఉద్యమాన్ని రగిలించుకొని మీరు ఎక్కడికక్కడ చర్చలు పెట్టాలి. ఏ ఊర్లైనా కూడా ఈసారి బీసీకి ఇస్తేనే బీసీకి ఇచ్చిన టికెట్కే మనం ఓటేద్దాం, లేదు అంటే ఓటు లేదు మా ఇంటికి ఓటు అడగడానికి రాకూడదు అని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా బహుజనులు అంతా కూడా స్టిక్కర్లు అతికించే స్టిక్కర్లు అతికించాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. మరి ముజా సోదరులే గాని, యాదవ సోదరులే గాని, గౌడ సోదరులే గాని, కాపు సోదరులే గాని, ప్రతి ఒక్కరు కూడా కుమ్మరి రజక ఎవరైనా కూడా మీ మీ ఇళ్లలో కూడా అందరు చర్చ పెట్టి మరి బీసీలను తొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంటది. మరి గడిల పాలన పోవాలి, దొరల పాలన పోవాలి, బీసీ రాజ్యాధికారం రావాలి అంటే మొట్టమొదటి అడుగు మన పెద్ద పెద్ద నుంచి వేద్దామని చెప్పేసి బీసీలంతా ఐక్యంగా ఉన్నామని చెప్పి చాటి చెప్పే విధంగా ఈ రోజు బర్త్డే వేడుక చేసిండు. రాబో రోజుల్లో కూడా ఇదే కలిసికట్టుగా ఉండి మరి మన సత్తా ఒకసారి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జెండా చౌరస్తాలో జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక. పెద్దపల్లి యుద్ధ భేరై మోగిండే గన్న సీనన్న, ఔజనుల గుండె సప్పుడైండే గన్న సీనన్న, పరిగిసి నిలిసిన నిప్పుల దండే గన్న సీనన్న. పెద్దపల్లి జనులు మెచ్చినోడు, ఉద్యమ ఉరుమై వచ్చినోడు, కురిపాక సీనన్న పేరు వింటే ఊరు వడాలన్నీ మురిసిపోయి గడుగుల తల మీద గొడుగై నిలిసిండే గన్న సీనన్న, గడుగుల్ని పెడుగల్ల వేసిండురా కురిపాక సీనన్న. నర్సయ్యలా కడుపు పంటగా పుట్టినోడు, పేదోళ్ళ బాధల్ని తీర్చినోడు, పేగు బంధమై పెరిగినోడు, ఆపదంటే ఆప్తుడయ్యినాడు, అన్ని తోనై నిలిచినాడు, నమ్ముకున్నోళ్లకు అమ్మైనాడు, కమ్మనైనా ప్రేమ పంచినాడు, బహుజనుల గొంతు కయ్యినాడు కొలిపాక సీనన్నరో. ఓహో గుండె ధైర్యం ఇచ్చి నడిసినోడన్న గన్న సీనన్న, కొండంత గండోల నిలిసిండు రన్ను అన్న సీనన్న. నిరుపేద బతుకుల్లో నీడాయరా, గాడ బిడ్డలకు అన్నాయరా, పుస్తమెట్టేలే ఇచ్చిండురా, ఇంటి కొడుకై పెళ్లి చేసిండురా, రైతు కూలి పక్షమున్నోడురా, సెమట సుక్కలు సెలిమి చేసిండురా, పెద్దపల్లి నా ఇల్లన్నాడు, కంటి బాబాయ్ కాసుకున్నాడురా, సొంత ఖర్చులతోటి పెద్దమ్మ గుడి గట్టి భక్తిని చాటిండుర్రా. యువ సింహమన్న సుల్తానాబాదు సూర్యుడన్న, ఓదేల మన జూలపల్లిలోన బీసీలకు అండదండాయరా, శ్రీరాంపూరు సైరనై మోగేనా, ఎలిగాడు ఎన్నంటే నిలిసిందిరా, ప్రజల మనసి మన సీనన్న వెంట సైన్యమై సాగాలిరో. మచ్చలేని మహానాయకుడన్న గన్న సీనన్న, మనసున్న జననేత కదిలిండురా కొలిపాక సీనన్న. జనుల గుండె సప్పుడైండే గన్న సీనన్న, పరిగిసి నిలిసిన నిప్పుల దండే గన్న సీనన్న. పెద్దపల్లి జనులు మెచ్చినోడు, ఉద్యమ ఉరుమై వచ్చినోడు, కురిపాక సీనన్న పేరు వింటే ఊరు వడాలన్నీ మురిసిపోయి గడుగుల తల మీద గొడుగై నిలిసిండే గన్న సీనన్న, గడుగుల్ని పెడుగల్ల వేసిండురా కులిపాక సీనన్న. సప్పుడైండే గన్న సీనన్న, పరిగిసి నిలిసిన నిప్పుల దండే గన్న సీనన్న. పెద్దపల్లి జనులు మెచ్చినోడు, ఉద్యమ ఉరుమై వచ్చినోడు, కురిపాక సీనన్న
తల మీద గొడుగై నిలిసిండే గన్న సీనన్న గడుగుల్ని పిడుగల్ల వేసిండురా కులిపాక సీనన్న పుట్టిన కుమారాజు అంటున్నా